చెంపలను పెరిగి వేసేవారి అలాగే నా తల మీద ముళ్ళ కిరీటము పెట్టేవారి నా ఈపు మీద వారి ఇష్టం వచ్చినట్టు మరి నాగలి దున్నినట్లుగా ఎన్ని దెబ్బలు కొట్టి ఆయన శరీరాన్ని ఏ రీతిగా తూట్లు తూట్లుగా గాయపరుస్తున్నా ఎవరికి నేను ఆటంకముగా లేను దేవునికి స్తోత్రము నన్ను నేనే నా తండ్రి చిత్తము నెరవేరాలి తండ్రి నాకు నీ చిత్తము నెరవేరేలాగా నన్ను నిలబెట్టుకో నీ ప్రణాళికలు నాలో నెరవేర్చబడే విధముగా నన్ను నీవు బలపరుసు అని దేవునికే మొరపెట్టా గాని నా మీద ఎలాంటి అధికారం ఎవరికి లేదు దేవునికి స్తోత్రము కనుకనే చూడండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి అక్కడ చూడండి అతనిని కొట్టుటకు అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను ఆయనను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధిని కలగజేసెను అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానము చూసును అతడు దీర్ఘాయుష్మంతుడగును యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అతడు తన కలిగిన వేదనను చూసి తృప్తి నొందును నీతిమంతుడైన నా సేవకుడు నా సేవకులు జనులు దోషులు దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా ఆయన చేయును దేవుడు అక్కడ అంటున్నారు చెప్పండి అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అతనిని వ్యాధిని కలగజేసెను అతడు తన్ను తానే అపరాధ బలిగా తన సంతానము చూసినట్లుగా అపరాధ బలిగా దేవుడే ఆయనను అప్పగించాడంట తన సంతానమంతా కూడా దేవుని సంతానము ఇదిగో మీ కొరకు నా కుమారుణ్ణి మీ అపరాధ బలిగా ఆ బలిగా బలిపీఠం మీద అర్పణ చేస్తున్నాను ఇదిగో నా సంతానం నా బిడ్డలారా నా కుమార్తెలారా నా కుమారులారా నేను ప్రేమించిన బిడ్డలారా నా సన్నిధికి దూరమైపోయిన వారులారా ఇదిగో మీ రక్షణ కొరకు నేను ఏ వాగ్దానము చేసి ఉన్నానో వాటన్నిటిని మీ మధ్యలో నా కుమారుడి ద్వారా నెరవేరుస్తున్నాను దేవునికి స్తోత్రము అలెక్కనగా నా సంతానము అందరూ చూస్తారు వారి మధ్యలో ఎగతాళి చేస్తారు అవమానపరుస్తారు నిందలకు గురి అవుతాడు కనుక చూడండి 3వ వచనం చూడండి 53వ అధ్యాయం 3వ వచనం అతడు తృణీకరింపబడిన వాడును మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాకాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనల్లని వానిగాను ఉండెను ఆయన అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనమతనిని ఎన్నిక చేయకపోతిమి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆయన బాధలను పడటానికి అతడు తృణీకరింపబడిన వాడాయను మనుషుల చేత ఆయన విసర్జింపబడిన వాడాయను వ్యసనాకాంతుడుగా వ్యాధిని అనుభవించిన వాడాయను ఏ పాపము మీరు నాలో పాపమున్నదని మీలో ఎవరైనా శాపించగలరండి ఎవరు కూడా చెప్పలేకపోయారు ఎందుకంటే అనేక నేరాలు మోపారు ఆయన మీద ఒకదానికొకటి సంబంధం లేదు కనుక ఏ నేరము మోపినా ఆయన చేసిన దానిలో ఏ తప్పిదము కనపడట్లేదు కనుక ఏమి చేయాలో అర్థం కాటల కనుక వారిని ఆయనను బంధించారే కానీ ఏ నేరము ఆయన మీద మోపాలి
అని ఆలోచన చేసినా ఎవరికి ఏ దోషము కూడా కనపడటలేదు. కానీ ఎందుకని మరి ఆయనను నేరస్తుడిగా ఎందుకు పట్టుకున్నారు? ఆయన ఈ లోకములో సమస్త మానవుల కొరకు నా మీ పాపముల కొరకు నా కుమారుని బలిగా ఆ బలిపీఠము మీద బలి అర్పణగా మీ కొరకు అప్పగిస్తాను. అతడు మీ ముందు అనేక శ్రమలు భరిస్తాడు, కొరడాలతో కొడతారు, ఉమ్ము వేస్తారు. అలాగే మీరు ఏది చేసినా సమస్తము భరించడానికి నా కుమారుని మీకే అప్పగించాను. దేవునికి స్తోత్రము. అలాకనగా మీ ఇష్టం ఏమైనా చేసుకోనండి అని ప్రభు మన రక్షణ కోసం ఆయనను ఏం చేశాను చెప్పండి? అవమానపరిచాం, నిందలకు అప్పగించాం, ఆయన మీద అబద్ధ నేరాలు మోపి ఆయనను సిలువలో వేలాడేదాకా ఆయనను ఇంకా నిందిస్తూనే ఉన్నామే. కానీ ప్రభు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరగను కనుక వీరిని క్షమించండి. ఎందుకంటే మీ చిత్తము నేను నెరవేరుస్తానికి, మీరు అప్పగించిన శిక్షను భరించటానికి నేను వచ్చున్నాను. వారు నేరస్తులుగా వారిని ఎంచవద్దయ్యా. ఎందుకంటే వారిలో సాతాను ప్రేరేపణ వల్ల నా సన్నిధికి విరోధముగా వారు చేయరాని కార్యములు చేస్తూ అయా ఈడు ఈ లోకములో పాపులుగా మారిపోయారు. అలాంటి వారందరి కొరకు నా పరిశుద్ధ రక్తము మీరు ఏ రీతిగా చిందించమంటారో అదే రీతిగా చిందించటానికి నేను సిద్ధముగా ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా తండ్రి తాని అప్పగించుకున్నారు ప్రభు. ఈ లోకములో ఆయన అప్పగించుకోకపోతే ఆయన మీద అలా టచ్ చేసేవారు ఎవరు లేరు. ఎందుకంటే అంత శక్తివంతుడు, అంత దీన మనస్సుతో మన మధ్యలో తన్ను తానే సిలువకు అప్పగించుకున్నాడు. తన్ను తానే మన మధ్యలో అనేక అపరాధాలు, నిందలు, అవమానాలు రాళ్లతో కొట్టిన సమస్తము ఎందుకు భరించారు అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ పాపము నుండి నిన్ను విడుదల చేసి తన కుమారుడిగా కుమార్తెగా నీకు అధికారం ఇవ్వాలి అని. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆ అధికారములో నా బిడ్డలు, ఎందుకంటే అపవాది చేత మోసగించబడి నా బిడ్డలు నా సన్నిధిలో ఉండవలసిన వారు, పాపానికి బానిసలై సత్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. కనుక రక్షణ ఏదో, మేలు కలిగే మార్గము ఏదో, కీడు కలిగే మార్గము ఏదో తెలియకుండా జీవిస్తున్నారు. కనుక ఈ లోకములో వారి కొరకు నేను అనేక శ్రమలు, వారిని సృష్టించిన వాడును, వారి కొరకు అనేక బాధలు పడటానికి నేను సిద్ధముగా ఉండి నా బిడ్డలందరినీ నేను కాపాడుకుంటా. దేవునికి స్తోత్రము. అలా ఏ ఒక్కరూ తప్పిపోకుండా అందరి కొరకు నా ప్రాణాన్ని సహనముతో భరిస్తా, వారిని కాపాడతా. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని ప్రేమ ఎంత శక్తివంతమైనదో. ఈరోజు మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా దేవుని మందిరంలోనికి మనం వస్తున్నాం ఆయన దయతో. నా కుమారుడా ఇప్పుడైనా మారవా, ఇప్పుడైనా మారవా నా కుమార్తె అని ఆయన చేతులు సాపుతున్నాడే. కానీ నీకు శిక్ష విధించటలేదు. శిక్ష విధిస్తే మనము ఇక్కడ దాకా రానే రాలేము. దేవునికి స్తోత్రము. అలా చూడండి, యోహాను సువార్త 3:16 చూడండి, లాస్ట్ వచనాలు చూడండి. యోహాను సువార్త 3:16 చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన యొక్క అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని
లోకమునకు ఆయన తీర్పు తీర్చుటకు దేవుడు లోకములోనికి ఆయనను పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచిన వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని యొక్క అద్వితీయ కుమారునిగా ఆయన నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకమునిపే తీర్పు తీర్చబడి ఉన్నది. ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చెన కాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక వారు చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తమ క్రియలు దుష్ట క్రియలుగా కనపడకుండునట్లు వాడు వెలుగు నొద్దకు రాడు. సత్ప్రవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లుగా వెలుగు నొద్దకు వస్తాడు. వెలుగు నొద్దకు ఎవరు వస్తారు చెప్పండి? తన పాపములను ఒప్పుకునేవారు. వెలుగులో దేవుని మాట దేవుని వాక్యమును అంగీకరించినప్పుడు వారి హృదయములో వెలుగు కలుగుతుందంట. తెలివి లేని వారికి తెలివి, చీకటిలో జీవించే వారికి వెలుగు కలుగుతున్నది. కనుక దేవుడు ఈ లోకములో చీకటిలో జీవించే వారిని వెలిగించుట కొరకే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చి ఉన్నాడు. కానీ ఆయన స్వకీయులు అంతగా అంగీకరిస్తలేదు. ఎందుకండి? నీవు మమ్మల్ని ఏం రక్షిస్తావు? నీవు మాలాంటి శరీరుడివే కదా, కనుక నీవు మమ్మల్ని ఏ రీతిగా కాపాడతావు అని చెప్పి ఆయన ఎందు విశ్వాసము ఉంచలేదు. కనుక వారి బాధలు పోగొడుతున్నాడు, వ్యాధులు పోగొడతం చూస్తున్నారు, వారి ఆకలి బాధలు తీరుస్తున్నాడు, వారితో కలిసి నడుస్తున్నాడు, కానీ నీవు దేవుడు మాత్రము కాదు అంటున్నారు. నీవు మమ్మల్ని ఎలా ఆదరించగలవు? మాకు కావలసినవన్నీ ఎలా ఇవ్వగలవు అని చెప్పి దేవుణ్ణి ఏం చేస్తున్నారు చెప్పండి? వెలుగు లోకంలోనికి వచ్చి వారిని అందరినీ కూడా ప్రేమతో పిలుస్తుంటే వెలుగుని ఎవరూ కూడా అంగీకరిస్తలేదంట. ఏమని దేన్ని ప్రేమిస్తున్నారు చెప్పండి? వారు చీకటిని ప్రేమిస్తున్నారు, ఆ చీకటి క్రియలనే ప్రేమిస్తున్నారు, కనుక చీకటి తలంపులనే కలిగి ఉంటున్నారు. ఇది జీవ మార్గము, దీనిలో ప్రవేశించండి, దీనుడుగా నేను లోకానికి వచ్చాను, కనుక దీనుల ఎడల నా రక్షణ ఎప్పుడూ మీకు సమీపముగా ఉంటుంది అని ఆయన చెప్తున్నాడు. కానీ మేము దీనులుగా ఉంటే ఈ లోకంలో బ్రతకలేమంటున్నాం. ఎందుకు బ్రతకలేము చెప్పండి? దేవుడు దీనుల ఎడల తన రక్షణ ఆనందాన్ని నిత్యము ఉంచుతూ ఉన్నాడు. కనుక దీనత్వం మనలో ఉన్నప్పుడు తప్పకుండా ఏ అపాయము నీ యొద్దకు రానే రాదు. ఎప్పుడైతే ఈ లోక సంబంధులుగా మనము మన పొరుగు వారి కీడు చేసేవారిగా, మన సహోదరుల మీద నేరం మోపేవారిగా, అలాగే దేవుని సన్నిధికి విరోధముగా మనము చీకటిలో నడిచేవారమైతే దేవుని సన్నిధి నీకు విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, అలాంటి వారికి నా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది అంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో వెలుగును ప్రేమించే వారికి ఆయన లోకములో అందరికీ సమీపముగా ఉన్నాడు. వారందరినీ కాపాడుట కొరకే నా రక్షణ మీ కొరకే నేను సిద్ధపరిచి ఉంచాను అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఈ లోకములో దేవుడు మనకిచ్చిన ఆయన దీనత్వములో తన్ను తాను తగ్గించుకుని దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎంత దీనుడుగా తన్ను తాను ఈ లోకములో బలిగా అర్పించుకున్నాడు అంటే అది నిన్ను నన్ను కాపాడు కొరకే. దేవునికి స్తోత్రము. కనుక ఆ దీనత్వాన్ని మనము కూడా ధరించుకుని వారిగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కలగ దేవుడే ఉంటున్నారు చెప్పండి. 1 యోహాను 4:4 చూడండి. 1 యోహాను 4:4 చిన్న పిల్లలారా,
సంబంధులు మీరు దేవుని యొక్క సంబంధులు మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లుగా వారు మాట్లాడతారట చిన్న పిల్లలారా మీలో ఉన్నవాడి లోకములో ఉన్నవాని కన్నా కూడా గొప్పవాడు కనుక మీరు లోకాన్ని లోకాశలను పాపమును తప్పకుండా మీరు జయిస్తారు లేకపోతే మీరు జయించలేరు పాపము లేనివాడు మీకు తోడుగా ఉంటేనే మీరు పాపాన్ని జయించగలుగుతారు పాపులు పాపులను ఎవరు కూడా రక్షించుకోలేరు గుడ్డివారు గుడ్డివారికి త్రవ చూపించగలుగుతారా చెప్పండి ఇద్దరు గుంటలో పడతారు అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఇద్దరు కలిసి గుడ్డివారు దారిలో వాళ్ళిద్దరూ కలిసి నడుస్తూ ఉండి వారిద్దరూ వెళ్ళి గోతిలో పడతారే కానీ వారికి మేలు కలగనే కలగదు కనుక దేవుడు అంటున్నాడు పాపము లేని వానిగా నేను ఈ లోకములో నీ కొరకు లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాను నేనే నిన్ను కాపాడతాను కనుక నా యందు విశ్వాసం ఉంచిన ఏ ఒక్కడు నశింపకుండా నేను నీలో ఉన్నాను కనుక తప్పకుండా ఈ లోకాశలను నీవు తప్పకుండా జయిస్తావు లేదా నీవు ఈ లోక రీతిగా ఉండి పాపమును జయించనే జయించలేవు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అనుకుంటావు ఈరోజు నేను ఆ పని చేయకూడదు అలాగే ఆ ఫోన్ చూడకూడదు అలాగే ఆ అమ్మాయితో మాట్లాడకూడదు అనుకుంటావు కానీ నీ జీవితంలో పాపమేం చేస్తా పని పదా పదాన్ని నేను బయటికి వెళ్ళగానే తీసుకువెళ్తూ ఉంటుంది ఆ తర్వాత పాపానికి నీవు బానిసవే కనుక దేవుడు అంటున్నాడు ఈ పాపము నీలోనికి రాకుండా ఉండాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచు తప్పకుండా ఆయన నీ పాపపు దృష్టిని ఆయన ఏం చేస్తారు చెప్పండి పరిశుద్ధ చేసి పరిశుద్ధమైన నేత్రాలు పరిశుద్ధమైన ఆలోచన మంచి రక్షణ ఆనందాన్ని నీకు కలగజేస్తాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు చిన్న పిల్లలారా మీరు ఈ లోకములో ఉన్నవాని కన్నా నేను మీలో ఉన్నవాడిని ఈ లోకములో ఉన్నవాడి కన్నా కూడా గొప్పవాడిని ఉన్నాను కనుక దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన రక్షణ విలువలు మనం గ్రహించిన వారై దినదినము కూడా ఈ లోకాన్ని ప్రేమించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఇదే మనకు అనుకూల సమయము ఇదే మనకు రక్షణ దినము ఈ దినములో మనం లోబడకపోతే దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోతే తక్షణమే మనము పాపానికి బానిసలవుతాం పాపము నుండి విడిపించడానికి దేవుడు మన కొరకు తన చేతులను గాయపడిన హస్తాలు నీ కొరకు సాఫీ ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో ఇప్పుడు ఆయన చేతుల్లోకి వస్తే అమూల్యమైన రక్తముతో నీ ప్రతి పాపమును కడిగి నిన్ను పరిశుద్ధునిగా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడిచ్చిన ఈ సమయము ప్రతివారు మనలను మనము దేవుడి సన్నిధిలో అప్పగించుకుని ప్రభు సన్నిధిలో పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వారికి ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా దేవుని వాక్యము దీవించునుగాక శ్రేయకొలం డిస్ట్రిక్ట్ బామిడి మండలము చిన్నదిమిలి కాలనీ నా పేరు ఉర్లాపు ఈశ్వరమ్మ చిన్నపిల్ల అప్పటి నుంచి ఊహ తెలిసిన నుంచి కూడా కడుపులో నొప్పి మరి హైదరాబాదు విశాఖపట్నము విజయవాడ తర్వాత విజయనగరము మా జిల్లాలో అనేకమైన డబ్బులు ఖర్చు పెట్టి చాలా వరకు కూడా నేను చిన్నపడిన పరిస్థితిలో చిన్నపిల్ల అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఉన్నా నొప్పి అనుకున్నానంటే ఇంకా చిన్నపోయిన పరిస్థితిలో కూడా నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే అది గొప్ప సాక్ష్యం చెప్పాలి నేను ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఆ నొప్పికి మా అన్నయ్య ఏం చెయ్యాలి ఎంతమంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా కూడా తగ్గడం లేదని ఒకరోజు మా అన్నయ్య గారు వచ్చానమాట పాస్టర్ గారితోటి ఇలాగ మా చెల్లికి నొప్పండి తగ్గడం లేదనేసి అన్నయ్య ఎంతగా బాధపడి చెప్పిన తర్వాత పాస్టర్ గారు నేను రాలేదు ఈ సన్నిధికి కానీ ఫోన్లో ప్రార్థన చేశారు ఫోన్లో ప్రార్థన చేసిన తర్వాత అక్కడికి వారం రోజులనే కాలేదు మళ్ళీ నొప్పి వచ్చింది నొప్పి వచ్చిన తర్వాత ఏం చేయాలని అమ్మ నాన్న అందరు కూడా ఉన్న ఏడుస్తూ ఉన్నారు
ఏడుస్తున్న తర్వాత ఇంకా ఆరంభి డాక్టర్ గారు ఒకరు వచ్చి శ్రీకాకుళం తీసుకెళ్లి అక్కడ అన్నమాట ఒక డాక్టర్ గారు అయితే నీకు నొప్పి ఉంది కానీ స్కానింగ్లకు అయితే నొప్పి దొరకడం లేదు ఎక్స్రేలకు దొరకడం లేదు సిటీ స్కానింగ్ కూడా నొప్పి దొరకడం లేదు కానీ అజ్జపై నీకు ఆపరేషన్ చేస్తాను 70% నీకు తగ్గుతదని గ్యారెంటీ అయితే నేను ఇవ్వనమ్మా అని చెప్పారు అతను సరే సార్ చేసియండి అనే సమ్మలు కూడా ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత అన్నమాట అన్నయ్య అన్నారు ఒకటే మాట అన్నారు ఫోన్ చేస్తే నేను ఇక్కడ పాస్టర్ గారి దగ్గరికి వెళ్లి ప్రార్థన చేపించాను మరి దేవుడు అద్భుతం చేస్తారని నాకు నమ్మకం ఉంది మీరైతే ఆపరేషన్ చేపించండి అని అన్నయ్య ఫోన్ చేసి చెప్పారు చెప్పిన తర్వాత సాయంత్రం నాకు 5 గంటలకి ఆపరేషన్ చేశారు ఏమీ దొరకదని నాకు పేగు అయితే మొత్తము ఒక చాలా పెద్ద పేగోట ప్రాబ్లం వచ్చి తెల్ల పోతబడిపోయినో దాని మొత్తం పైన రాళ్లు ఉన్నాయి కానీ చిన్నప్పటి నుంచి కూడా ఎంతమంది డాక్టర్లు చూసినా కూడా నొప్పి పలాందని ఏ డాక్టర్ కూడా చెప్పలేదండి చాలా డబ్బులు ఖర్చు అయ్యే నా మీద ఆశ ఇడిసిపెట్టారు కానీ ఈ సన్నిధికి వచ్చి మా అన్నయ్య ఏ రోజు అయితే పాస్టర్ గారితో విషయమైతే చెప్పారో ఆ ఫోన్లో నా పాస్టర్ గారు ప్రార్థన చేసి అతనైతే మీ చెల్లికి తగ్గుతుందని చెప్పిన తర్వాత నా నొప్పి క్లియర్ అయ్యింది గొప్ప సాక్ష్యమే నేను ఈరోజు బ్రతికున్నానంటే కారణం దేవుడు పాస్టర్ గారు ప్రార్థనండి ఆ జిల్లా నుంచి వచ్చి ఇంకెంతోమంది అన్నారు సరే మేము ఆ సన్నిధికి వస్తాము మాకు కూడా చాలా వర కష్టాలు ఉన్నాయి మేము చెప్పుకుంటామన్నారు వాళ్ళకి తీసుకురాలేకపోతున్నాం చాలా దూరము మరి ఈ సన్నిధికి ఎప్పుడు వచ్చినా నాకు ఏదో ఒక మేలు జరుగుతుంది ఏదో ఒక అద్భుతం అనేది నాకు జరుగుతుంది అండి మేము ఉన్న వాళ్ళం అయితే కాదు చాలా పేదోళ్ళం మేము స్కూల్ చేసుకున్న వాళ్ళమే అన్నయ్య ఇక్కడ నా చిన్నప్పుడే వచ్చారు నాన్నగారు కూడా ట్రైన్ యాక్సిడెంట్లో మరణించారు ఆ విషయము 2013-14 నెలలో నాన్న వెళ్ళిపోయారు మాకు మొన్న 1వ నెలలో నాన్న చనిపోయిన విషయం పోలీసులు తెలియపరిచారు ఇంకా మా చేతి ఇక్కడ పేపర్స్ కానీ ఏమి కూడా ఇవ్వలేదండి ఇంకా అవి పలాస జిఆర్పి పోలీస్ స్టేషన్లో నాన్నకు సంబంధించిన ఫైళ్ళు ఉన్నాయి అవి కూడా మా చేతికి రావాలి అనేసి మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఆగిపోయింది గృహం 10 సంవత్సరాలు అవుతుంది ఆ గృహం నేను పూర్తి చేశాను మొన్న ఇంకా పెయింటింగు ఇంకా ఏంటంటే టైల్స్ ఇంకా వైరింగ్ ఉండిపోయింది దేవుడే నాకు సహాయం చేస్తారనేసి నేను నమ్ముచున్నాను సంఘం అంతటి కూడా ప్రార్థన చేయండి నా కొరకు దేవుడి గొప్ప సాక్ష్యం దీవించును గాక లారీ సొరంబల్లో పని చేపించాము ఎండలో పని చేపించాను నేనైతే అంతగా పని చేయలేదు ఏసరికి కళ్ళు తిరిగినట్టుకోండి కొద్దిగా నేను పుట్టినాక నాకు కళ్ళు తిరగతాం అనేది నాకు తెలియదు అసలే కొంచెంసేపు కూర్చున్నాను అమ్మ నాకు కళ్ళు తిరిగినట్టుండే అని మా అమ్మకు చెప్పి నేను కూర్చున్నాను కొంచెంసేపు కూర్చుని పొద్దుగూకుపోతుంది ఏడవుతుంది ఇంకా సీకడ పడిపోతుంది అమ్మ నేను వెళ్ళాలని మెల్లిగా నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కిచ్చింది అమ్మ అడ్రోడ్కి వచ్చి నేను బస్సు ఎక్కాను బస్ ఎక్కి దిగినప్పుడు కొంచెం నీరసంగా అనిపించి చెమటలు పోసుకొస్తున్నాయి మెల్లిగా వెళ్ళి తాళం తీయలేకపోయాను అనమాట నేను వెళ్ళేసరికి పిల్లోడు కూడా ట్యూషన్కి వెళ్ళిపోయాడు ఇంకెవరు లేరు తాళం తీయలేకపోయి తీసి ప్యాన్ వేసుకుని పడుకున్నాను పర్లేదులే బాగానే ఉందిలే పని చేసుకుని పడుకుందాం పొద్దుగు 8 అయిపోతుందని లెగిసాను అంతే లెగిసినాక నాకు కళ్ళు కనపడలేదు అసలుకి కళ్ళు తిరిగిపోయి కళ్ళు తిరిగిపోయి పడిపోయాను గేట్ల దగ్గరే పడిపోయాను ఎవరు లేరు ఇంట్లో ఆ ఇంట్లో కూడా ఎవరు రారు డోర్లు వేసి వండి ఏమి కూడా ఏం జరిగినా కానీ ఎవరికి తెలియదు ఒక్కదానే ఉండిపోయాను మళ్ళేమో చెమటలు పోసుకొస్తున్నాయి బాగా ఏమీ తెలియని స్థితిలో పడిపోయాను నేను మరి ఏంటి నాకు ఇలా అయిపోయిందని అక్కడి నుంచి పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళి మెట్ల మీద డోర్లు తీసుకుని మెట్ల మీద పడిపోయాను దిక్కులేని స్థితి అన్నమాట ఈ లోకంలో ఎంతమంది ఉన్నా వ్యర్థము ఎంతమందో ఉన్నారు కానీ లోకం నన్ను వెలివేసిన కానీ దేవుడు మాత్రం నన్ను వదిలిపెట్టలేదు ఈ సన్నిధికి వచ్చినాక ఎన్నో కార్యాలు చూసేమో నా తల్లి కూడా బ్రతికింది ఇక్కడ నేను ఆ స్థితిలో పడిపోయాను ఎవరన్నా కనపడితే బాగుండు ఎవరన్నా నన్ను చూస్తే బాగుండు అని కళ్ళు మూసుకున్నాను ఆ మెట్ల మీద కూర్చొని ఉన్న చెమటలు పట్టిపోయి చెమటలు కారిపోతున్నాయి కాళ్ళు చేతులన్నీ చల్లబడిపోయినాయి రోడ్డు మీద వెళ్తా ఒక ఆమె చూసి పిల్ల ఏంటి ఇక్కడ కూర్చొని ఉంది ఎప్పుడు కూర్చోదు రోడ్డు మీద ఏంటి ఇక్కడ కూర్చొని ఉందని ఆ అమ్మాయి గబగబ వచ్చి చూసి ఇంటి పక్కన ఆమెను పిలిచింది ఆమె వచ్చి గబగబ ఉప్పు నీళ్ళు అవన్నీ కలిపించింది నాకు ఎప్పుడు కూడా బీపీ అనేది తెలీదు కళ్ళు తిరగతాం అనేది తెలీదు మరి గమగమి ఆ ఇళ్ళ పక్కన మరి డాక్టర్ మరి ఊరికి వస్తాడు అనుకుంటే అప్పుడే వెళ్తున్నాడు రోడ్డు మీద గబగబ పిలిచారు ఇళ్ళ పక్కన వాళ్ళు పిలిచి చూపిస్తే
పిల్ల కాళ్ళు చేతులు చల్లబడిపోయి సీరియస్ అయిపోతుంది, మరి ఏంటమ్మా ఎవరు లేరని డాక్టర్ గారు అడిగారు, ఎవరు లేరమ్మా అని చెప్పారాళ్ళు. మరి రెండు ఇండక్షన్లు చేసినా కానీ అసలు ఇండక్షన్ చేస్తుంటే నాకు స్వరస కూడా తెలియలేదు. నాకైతే నేను ఏంటి ప్రభువా, మరి నాకు ఎప్పుడు కళ్ళు తిరుగుతూ లేదు ప్రభువా, మరి ఏంటి ఇలా నీరసానికి వచ్చేసా, ఇలా పడిపోయాను ఏంటి ప్రభువా, ఏమైపోతానన్నయ్యా అని నేను చాలా ఏడ్చుకున్నాను. మరి అప్పటికప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పినప్పుడు పక్కెంటోళ్ళు ఆటోలో వేసుకుని మరి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నేనైతే ప్రభువా ఇవన్నీ కాదు కానీ నీ ఎంత గొప్ప సన్నిధి ప్రభు అని సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. మరి నాకు స్వస్థతనే ప్రభు, కాళ్ళ చేతులు చల్లబడుతూ ప్రభు తీసివేయ్యా అని నేను ప్రార్థన చేసుకున్నాను. మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం కాదమ్మా బాగానే ఉంది తీసుకెళ్ళమని అప్పుడు చెప్పారనమాట. వెంటనే మరి ఇంటి దగ్గర డాక్టర్ అయితే సీరియస్గా ఉందని చెప్పాడు. అక్కడికి వెళ్ళినాక పర్లేదమ్మా బాగానే ఉంది, బీపీ సరిపడని ఉంది, తీసుకెళ్ళండి అని చెప్పారు. దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడు. అదే ఇంట్లో ఉంటే నన్ను ఎవరు కూడా చూసేవాళ్ళు కాదు. దేవుడు నా పట్ల ఉండి నన్ను వదిలిపెట్టుకోండి. దేవుడు ఎంతగానో కాపాడుతున్నాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.